కడప జిల్లా కాజీపేట మండలం దొంపలగట్టులో రెడ్యం నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముత్యాల దండ వేసి పలువురు టీడీపీ నేతలు నివాళులర్పించారు. ప్రభుత్వం వితిరేక ప్లకార్డులతో జే బ్రాండ్స్ మత్యం బాటిళ్లు పగలగొట్టి తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కల్లూరు రామకృష్ణారెడ్డి, ఓసీ సంఘం నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు పోకాల శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ నాయకులు రెడ్యం నాగేశ్వర రెడ్డి, ఇండ్ల వెంకటరెడ్డి, దాసరి రవిప్రసాద్ యాదవ్, దాసరి బాలయాదవ్, గువ్వల పెద్దపుల్లయ్య, అప్పన్నపల్లి జయరాజ్, పోతుల పిచ్చయ్య, కమలాకూరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంపాదనలంతా ఎలక్షన్లో ఖర్చు పెట్టి గెలవాలని ఈ రోజు మేం గెలుస్తాం అని చెప్పి వైసీపీ నాయకులు ఉత్తర కబార ప్రగలబల పలుకుతాడరు. వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఒక్కటే, మేము ఇసుక శాండు ల్యాండు మైను అన్ని మాఫియాల ద్వారా వేల కోట్లు సంపాదించి ఆ డబ్బు పంచి మేము గెలుస్తామంటాడారు తప్ప వాళ్ళు సొంతంగా గెలిచే శక్తి లేదు. కాబట్టి వారి పొద్దుటి వడ్డీ అడుగుతున్నా రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారు, ఎక్కడైనా మీరు మేలు చేశారా, ఏమీ చేయలే. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు పలుకుతున్నారు. ఆ రోజు మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడు. ప్రతిపక్ష నేతగా ఎన్నికల్లో వాగ్దానం చేశాడు, ఎన్నికల్లో ఊరువాడు తిరిగినాడు, మద్యపాన నిషేధం చేశాడు. ఇప్పుడు రాష్ట్రాన్ని నిషాలో పొల్లిస్తాడు, ప్రజలందరినీ నిషా ఎక్కిస్తాడు. ఈ కేవలం ఈ సారాకు సంబంధించినటువంటి డబ్బులు అడ్డుపెట్టి ఈరోజు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటా ఉన్నాడు. దీన్ని అడ్డుపెట్టి లోన్లు తెచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంతకంటే దుర్మార్గం